హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. వాట్సాప్ మెసెంజర్లో కావచ్చు, వాట్సాప్ బిజినెస్లో కావచ్చు, చాలామంది కూడా లాగిన్ అయ్యే ప్రాసెసింగ్లో వీడికి ఓటీపీ రావట్లేదని చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు కూడా మనమైతే మరి వాట్సాప్ మెసెంజర్లో కావచ్చు, వాట్సాప్ బిజినెస్లో కావచ్చు, మనకు ఓటీపీ రాకపోతే మనం ఎన్ని విధాలుగా ఆ ఓటీపీని రప్పించి మనం సక్సెస్ఫుల్గా వాట్సాప్లోకి ఎలా లాగిన్ అవ్వాలో ఈ వీడియో నేను మీకైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ థింగ్ కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు మనం. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మీకు మొబైల్లో వాట్సాప్ మెసెంజర్ కావచ్చు, వాట్సాప్ బిజినెస్ కావచ్చు, ఆ యొక్క యాప్ని మీరైతే ఓపెన్ చేయండి. ఇలా మనకు ఓపెన్ చేసిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ని మీరు ఎక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను నాకు డిస్ప్లే చేసిన మొబైల్ నెంబర్ కాదు నాది, సో కాదు కాబట్టి నేను వేరే నెంబర్కి నేను లాగిన్ అవుదాం అనుకుంటున్నాను. సో దానివల్ల నేను ఏం చేస్తానంటే యూజ్ ఏ డిఫరెంట్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనెక్టింగ్ అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈజ్ దిస్ ది కరెక్ట్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎస్ మై ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫైయర్ నెంబర్ అని చెప్పిస్తూ ఉంటుంది. కెనాట్ సెండ్ అన్ ఎస్ఎంఎస్ విత్ యువర్ కోడ్ బికాజ్ యూ హ్యావ్ ట్రై టు రిజిస్టర్ అని చెప్పేసి నెంబర్ చూపిస్తూ ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ కాల్ ఆర్ వెయిట్ బిఫోర్ రిక్వెస్టింగ్ అండ్ ఎస్ఎంఎస్ చూపిస్తూ ఉంటుంది. ఇక మనం డిడ్ నాట్ రిసీవ్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కాల్ మీ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇక మనం క్లిక్ చేసినట్లయితే సో మనకు రిక్వెస్ట్ కాల్ అని చెప్పేసి చూపిస్తుంది, కానీ మనకు కాల్ అనేది రాదనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే వీ కుడ్ నాట్ కాల్ యువర్ నెంబర్, ప్లీజ్ చెక్ యువర్ నెంబర్ అండ్ ట్రై అగైన్ ఇన్ 1 అవర్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. మనం 1 అవర్తో ట్రై చేసినా సరే మనకు కాల్ అనేది రాదు. సో దీనికి మన సొల్యూషన్ ఏంటంటే సో మన మీరేం లేదండి, ఒకసారి మీరు హోమ్ పేజ్లోకి వచ్చేయండి. సో మీరేం చేయాలంటే ఇక్కడ మీకు ఇక్కడ ఏరోప్లేన్ మీద కనిపిస్తుంది కదా, ఆ యొక్క మోడ్ని మీరు ఒకసారి ఆన్ చేసి సో మీరు ఆన్ చేయండి. ఒకవేళ మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే అది మీకు రీసాల్వ్ అయ్యి మీకు ఓటీపీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో తర్వాత ఇక్కడ మీకు యాప్ ఏదైతే ఉందో, సో నేను బిజినెస్ వాట్సాప్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి సో దాని ద్వారా ఇక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ యాప్ ఇన్ఫో అని చెప్పేసి కనిపిస్తూ ఉంది, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో స్టోరేజ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇక మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ యాప్ సైజ్ యూజర్ డేటా క్యాచ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లియర్ డేటా మీద క్లిక్ చేసి సో మీరు అది క్లియర్ క్యాచ్ మీద క్లిక్ చేయండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు ఫోర్ స్టాప్ అని చెప్పేసి చూపిస్తుంది, దీన్ని కూడా మీరు క్లిక్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు కనుక యాప్ని ప్రెస్ చేసి సో మీకు కనుక యాప్ ఇన్ఫో రాకపోతే మాత్రం మీరు సెట్టింగ్స్లోకి వచ్చేయండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక మనం డౌన్లోకి వస్తే యాప్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మేనేజ్ యాప్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే వాట్సాప్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. ఇక్కడ మనకు ఏదైతే మొబైల్ వాట్సాప్స్ ఉన్నాయో అవి మన డిస్ప్లే అవుతాయి. సో మన వాట్సాప్ బిజినెస్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మీరు స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్యాచ్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదనమాట. సో మీరు డైరెక్ట్గా మీరు డిస్ప్లే మీద రాకపోతే ఇలా మీరు యాప్ స్టోర్లోకి వచ్చి చేయొచ్చు. ఈ ప్రాసెసింగ్ మొత్తం మనం కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ని మీరు అయితే ఒకసారి రిజిస్టర్ చేయండి. తర్వాత మళ్ళీ వాట్సాప్లోకి వచ్చి ఒకసారి ట్రై చేయండి. మీ యొక్క ప్రాబ్లం అనేది 50% వరకు మీకు రీసాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రాబ్లం కనుక రీసాల్వ్ అవ్వకపోతే మాత్రం మీరేం చేస్తారంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వచ్చేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే మీది వాట్సాప్ మెసెంజర్ అయితే మెసెంజరు, వాట్సాప్ బిజినెస్ అయితే బిజినెస్ అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా ఇక్కడ మీకు రేట్ దిస్ యాప్ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ యాప్ సపోర్ట్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇక్కడ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన డౌన్లో మనకి ఇక్కడ వెబ్సైటు, ఈమెయిల్, అడ్రస్ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి మనం అయితే రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా కూడా మనం రిక్వెస్ట్ పెట్టచ్చు. ఇదంతా కూడా కొంచెం లాంగ్ ప్రాసెసింగ్. సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. డౌన్లో మనకి ఇక్కడ ఈమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ అండి, మీకు మొబైల్లో ప్రస్తుతానికి ఏదైతే మెయిల్ ఐడి ఉందో దాని నుంచి మీరు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు ప్రీవియస్లో కనుక బ్యాకప్ పెట్టుకుంటే మాత్రం మీ యొక్క వాట్సాప్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మెయిల్ ఐడికి బ్యాకప్ పెట్టుకుంటారు కదా, ఆ యొక్క మెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేసినా పర్లేదు. ఇక మనం 2 అడ్రస్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. మనకు ఒక సబ్జెక్ట్ మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక టైటిల్ మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇష్యూ అబౌట్ వాట్సాప్ ఓటీపీ అని చెప్పేసి నేను టైప్ చేస్తాను హెడ్డింగ్. ఇక మన డౌన్లో బాడీ ఆఫ్ ది లెటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే సో మనం ఏదైతే మన యొక్క ప్రాబ్లం ఉందో ఆ యొక్క ప్రాబ్లం మనం అయితే టైప్ చేయాలి. సో ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టుకున్నాను, కాపీ పేస్ట్ చేస్తాను.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనుక ఈ యొక్క ఫార్మేట్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, దాన్ని మీరు కాపీ చేసుకుని మీరు పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీ మొబైల్ నెంబరు మీ యొక్క మెయిల్ ఐడిని మీరు చేంజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చెప్పానండి, హలో డియర్ వాట్సాప్ టీమ్, రీసెంట్లీ ఐ పర్చేజ్ న్యూ మొబైల్. వెన్ ఐ ట్రై టు లాగిన్ వాట్సాప్ ఐ డి నాట్ గెట్ వెరిఫికేషన్ కోడ్, ప్లీజ్ కన్సిడర్ మై ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ క్విక్లీ అని చెప్పేసి, తర్వాత దిస్ మై మొబైల్ నెంబర్, జీమెయిల్ ఐడి అని చెప్పేసి నేనైతే ఇక్కడ టైప్ చేయడం జరిగింది. తర్వాత మనం ఏం చేయాలంటే, సో డైరెక్ట్గా మీరు వాట్సాప్లోకి అయితే వచ్చేయండి. సో మీ యొక్క వాట్సాప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్లోకి వచ్చేసి మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాబ్లం మీద స్క్రీన్ షాట్ తీయాల్సి అయితే ఉంటుంది. మీరు ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక మనకు అటాచ్మెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అటాచ్మెంట్ క్లిక్ చేస్తే అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనం ఏదైతే సో ఫోటో తీసామో సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని మనమైతే ఇక్కడ మనం సెండ్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇలా కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ రీసాల్వ్ అయితే అవుతుంది. మనం సెండ్ చేసిన విత్ ఇన్ 1 అవర్ లోపు మనకు వాట్సాప్ నుంచి మనకైతే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. నేను చెప్పిన స్టెప్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవ్వండి, కంపల్సరీగా మీ యొక్క వాట్సాప్కి ఓటీపీ అనేది రావడమే జరుగుతుంది. సో చాలామంది కూడా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఆ కామెంట్స్ ఏమొచ్చు అంటే, బ్రదర్ మీరు చెప్పిన విధంగానే చేసాం, మాకు ఎటువంటి సో మాకు ఎస్ఎంఎస్లను రావడం లేదు, సో ఇదంతా ఫేక్ వీడియో అని చెప్పేసి మీరైతే కాంపిటీషన్ తెలియజేయచ్చు. ఫ్రెండ్స్ మీకు కనుక నేను చెప్పిన స్టెప్స్ కనుక మీకు కనుక వర్క్ అవ్వకపోతే మాత్రం సో మీరైతే భయపడాల్సిన పని లేదు. సో మీరేం చేయాలంటే ఒక 4 to 5 డేస్ లేదా ఒక 1 వీక్ వరకు మీరైతే వెయిట్ చేయాలి, అప్పుడు మాత్రం మీకు ఓటీపీ అనేది వస్తుంది. సో కొంతమందికి అలా వస్తుంది, కొంతమందికి సెకండ్ అయినా వచ్చేస్తుంది. సో మరి కొంతమందికి ఎలా జరుగుతుందంటే, మీరు కంపల్సరీగా ఏదైతే మీ యొక్క సిమ్ కార్డు సంబంధించి అక్కడ మీ స్టోర్ దగ్గరికి వెళ్ళి సో మీ యొక్క సిమ్ని మీరైతే రిప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలా అయితే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఇంకా అదేవిధంగా మరి కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి మొబైల్లో బ్యాలెన్స్ అనేది ఉండదు. సో అంటే వాళ్ళకు తక్కువగా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు, కానీ మినిమం రీఛార్జ్ ఉంటుంది అనమాట, దాన్ని మనం ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కనుక మనం ఫాలో అయినట్లయితే కంపల్సరీ మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఫాలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం, గుర్తుపెట్టుకోండి.